గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండల పరిధిలోని వీరాపురం గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా విజయడంకా మోగించి గ్రామంలో పంచాయతీ సర్పంచ్గా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసిన విజయ రామారావు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాస్మహేష్ రెడ్డి హాజరై సర్పంచ్ వార్డు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాస్మహేష్ రెడ్డి మాట్లాడుతూ విజయ రామారావును గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు అందరూ కలిసి పనిచేయాలని, ఈసారి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి అత్యధిక మెజార్టీ తీసుకురావాలని అన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ విజయ రామారావు మాట్లాడుతూ ఎమ్మెల్యే కాస్మహేష్ రెడ్డి సహకారంతో నా గెలుపుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటుగా మాజీ ఎమ్మెల్సీ టీజీబీ కృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శి ఏనుముల మురళీధర్ రెడ్డి మరియు పిడుగురాళ్ల దాచేపల్లి మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. టీజీబీ కృష్ణారెడ్డి గారికి, నాలుగు మండల నాయకులకు అందరికి నమస్కారం. వీరాపురం పంచాయతీలో నన్ను ఈ స్థానంలో నిలబెట్టిన ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రజలకు, అందరికీ రుణపడి ఉంటాను. మీ రుణాన్ని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారి ఆశీస్సులతో ఊరిని అభివృద్దిలో పదంలో నడిపించి మీ రుణం తీర్చుకుంటానని సభాముఖంగా మీ అందరికీ చెప్తున్నాను. నమస్కారం. కోటల్ని పక్కన పెట్టుకుంటూ ఏడు చరిత్ర సృష్టిస్తూ నూతనంగా గ్రామ సర్పంచ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న విజయ రామారావు గారు, మరి అతని విజయానికి అహర్నిశలు కృషి చేసి ఒక యజ్ఞంలాగా ఈ ఎలక్షన్ ని నడిపించిన వీరాపురంలోని ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడికి, కార్యకర్తకి, ఈరోజు సభకు విచ్చేసిన నాయకులందరికీ పేరు పేరిన మరి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాకు నేను చెప్పినట్టు పల్నాడులో ఒక చరిత్ర సృష్టించారు ఈరోజు వీరాపురం. విజయ రామారావు గారికి కేవలం అతను ఒక్కరు గెలలేదు. ప్రజాస్వామ్యంలో ఈ రోజున ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు, అందరికీ ఇలా పనిచేసాయి. వచ్చే మూడేళ్లు కూడా మనం అదే విధంగా రెట్టింపు ఉత్సాహంతో మనం పనిచేయాలి. ఈ రోజు వారు మనకు ఇచ్చిన అఖండ గెలుపుగా మీరు భావించద్దు. అఖండమైన మెజారిటీ వచ్చిందని కళ్ళు బయలు గమ్మవద్దు, గర్వం తెచ్చుకోవద్దు, అహంకారాన్ని రావద్దు. వినయంతో ముందుకు పోదాం. ఒక బాధ్యతను మన మీద పెట్టారు ఈ రోజు ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు, అన్ని వర్గాల వారిని. నాకు నేను చెప్పినట్టు ఆ మతం మనకు అనే పరిస్థితి లేకుండా ప్రతి మతం కులం వాళ్ళు కూడా ఈ రోజున మనల్ని ఆశీర్వదించారు, మనకు అవకాశం ఇచ్చారు. అంతా కూడా ఒక పెయిన్ నుంచి కింద వరకు మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నా వరకు, నా నుంచి ఈ రోజు సర్పంచుల వరకు, మండల ప్రెసిడెంట్ల వరకు మీరు చూస్తే అంతా కూడా ఒక కొత్త టీము యువకులకి అవకాశం ఇచ్చారు. మార్పు తీసుకురండి. ఈ పల్నాడులో ఎప్పుడు కూడా మతం పేరు చెప్పి, కులం పేరు చెప్పి ఓట్లు అడిగే వాళ్ళకి చరమగీతం పాడారు. కేవలం మతం పేరు చెప్పుకోవటం, ఎలక్షన్ లో కులాలను రెచ్చగొట్టడం, డబ్బులు సంపాదించుకోవడం, కొల్లగొట్టడం తప్పితే గ్రామాల్లో కనీసం మన గ్రామాల్లో దుస్తాగడానికి కానీ విస్కీ బ్రాండ్ తీసుకున్న తరం